అందరికీ నమస్కారం మిత్రులారా మనకు రోజు వచ్చేటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి మన ఇంట్లో ఉండేటువంటి వస్తువులతో ఎలా చికిత్స చేయాలనే విషయం గురించి మనం మాట్లాడుతూ వీడియోలు చేస్తున్నాం ఆదరిస్తున్నాం మీ అందరికీ ధన్యవాదాలు కింద కామెంట్లు కూడా బాగా పెడుతున్నారు మీకు ఏదైనా సమస్య ఉంటే మీరు కూడా పెట్టండి వాటికి రిప్లై సాధ్యమైనంత వరకు మనం ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం ఇప్పటిదాకా మనము వంటింట్లో రెగ్యులర్గా మనం తినేటువంటి పదార్థాల గురించి మాట్లాడుకుంటూ వచ్చాము వాటి వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ గురించి మాట్లాడాము సమస్యలకు ఎలా చికిత్సలు తీసుకోవాలో చెప్పాము గడిచిన పది పదిహేను వీడియోలు అన్నీ కూడా మనం ఇవి పనికి రావు అని అనుకున్న విషయాల్లో కూడా ఎలా మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయి వాటిని ఎలా వాడుకోవచ్చు అనే విషయం గురించి మనం మాట్లాడుతున్నాం ఈరోజు మనకు వచ్చేటువంటి నొప్పులు కొన్ని ఉన్నాయి రెగ్యులర్గా షడన్గా వస్తాయి నొప్పులు నొప్పులు మంటల గురించి దాని గురించి వాటికి మనం పనికిరాదు అనుకున్నటువంటి వస్తువుని ఎలా వాడుకోవాలో చెప్తాను నేను యూజువల్గా మనం మా అంటే బీ కాంప్లెక్స్ విటమిన్ డెఫిషియన్సీ ఏదైనా సంథింగ్ ఏదైనా ఇటువంటి ఫుడ్లో ఏదైనా డెఫిషియన్సీస్ వచ్చినప్పుడు దానికి ఖచ్చితంగా మనకు ఇది అని తెలియదు కొంతమందికి ఏంటంటే చేతులు కాళ్ళు మంటలు ఉంటాయి బాగా మంటలు ఉంటాయి అలాగే ఇంకొంతమందికి తలలో కూడా మంట వస్తుంది తల నొప్పి కూడా వస్తుంది దాంతోపాటు గోరు చుట్టూ అంటారు పెరోనికియా అంటే మనకు గోరుచుట్టు ఈ చుట్టూ ఉండేది కాస్త వాపు వచ్చేసి స్వెల్లింగ్ వచ్చేసి చీము కూడా పడుతుంది ఎటువంటి కేసులు ఉంటాయి ఇటువంటి కేసులు అలాగే జాయింట్స్ కూడా నొప్పులు అనిపిస్తాయి ఎందుకు వస్తాయో తెలియదు చాలామంది కన్ఫ్యూషన్ ఇది అంటే జాయింట్లు నొప్పులు రాగానే నాకైతే రొమ్టాయిడ్ ఆథారిటీస్ వచ్చింది అని చెప్పి బ్లడ్ టెస్టులు చేయించుకుంటాం దాంట్లో ఆరు ఎఫెక్ట్ నెగిటివే వస్తుంది కానీ వేరే సిమ్టమ్స్ ఉండవు ఓన్లీ నొప్పి తప్ప ఇంకేం ఉండవు నొప్పులు వాపులు తప్ప అన్నీ నార్మల్ ఉన్నా కదా నీకెందుకు నొప్పి వస్తుంది అంటారు లివర్ ఫంక్షన్ టెస్టులు విజయించుకోవడం లేకపోతే బీ కాంప్లెక్స్ విటమిన్ డెఫిషియన్సీ ఉంది అని చెప్పి బీ సిక్స్ బీట్వల్ అవి చేస్తారు కొంతమందికి అంటే రొటీన్ మనం తినేటువంటి ఫుడ్లు అవి ఉండట్లేదు కాబట్టి యూజువల్గా కొంతమందికి బయటపడతాయి బయటపడేప్పుడు ఏం చేస్తారు దాన్ని ఇంజక్షన్లు తీసుకోవడం లేకపోతే ట్యాబ్లెట్ తీసుకోవడం లేకపోతే మనలాంటి వీడియో మన వీడియోలు చూసుకొని ఫుడ్ ద్వారా కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తారు కొంతకాలం అంటే ఒక థర్టీ డేస్ ఫార్టీ డేస్ చేసిన తర్వాత కూడా ఆ ప్రాబ్లం సాల్వ్ కాదు అది అలాగే ఉంటుంది మరి ఎందుకు వస్తుందో ఎవరికి తెలియదు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ ఏం ప్రాబ్లం లేదు అంత బాగానే ఉంది కదా మరి ఎందుకు వస్తుందో తెలియదండి అంటారు అటువంటిప్పుడు ఏం చేయాలి వాటిని అలాగే వదిలేయాలా ఎందుకు వదిలేస్తాం మనం వదిలేము ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే దాన్ని అంత చూడాల్సిందే మనం వదిలేయడము అనే దాన్ని పక్కన పెడితే మనం వదిలేసిన వాటిని తెచ్చుకుందాం అర్థం కాలేదు కదా లాజిక్ మనం ఇది పనికిరాదు అని చెప్పి పక్కన పడేసినటువంటిది ఉంటుంది ఏందో తెలుసా మట్టి జస్ట్ మట్టి పెట్టండి చాలు మీకు కావలసినటువంటి మట్టి ఒండ్రు మట్టి అంటాం యూజువల్గా లేకపోతే నల్ల మట్టి నల్ల రేగడ మట్టి ఏది లేదా సిటీలో ఉన్నారా ముల్తాని మట్టి ముల్తాని మట్టి అయినా దొరుకుతుంది తీసుకోండి ఏదో ఒకటి మట్టి అనే దాన్ని మీరు ఈ ప్రాబ్లమ్స్ వాడుకోగలిగితే వీటి నుంచి రిలీఫ్ వస్తుంది విచిత్రంగా ఉంది కదా మన బాడీ ఏ పంచ మహాభూతాలతో నిర్మితమైందంటాం భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం శూన్యం అంటాం వీటితో తయారైంది వాటిలో ఒకటి భూమి ఈ పంచ మహాభూతాల నుంచి వచ్చేటువంటి ఏ పదార్థం వాడినా మీరు ఆరోగ్యంగానే ఉంటారు మీ ఆరోగ్యాన్ని మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చేటువంటి కెపాసిటీ పంచమహాభూతాలకు ఉంటుంది మీ బాడీయే ఫామ్ అయినప్పుడు బాడీకి వచ్చేటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయదా అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది భూమి గురించి అందుకే మట్టి అని చెప్తాం మట్టే మనిషికి మిత్రుడు అని చెప్పి ప్రకృతి వైద్యంలో చెప్తూ ఉంటారు అందుకని ఇటువంటి సమస్యలు మీకు ఎదురైనప్పుడు పల్లెల్లో ఉన్న వాళ్ళైతే మంచిగా పొలాలకు వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి నల్లరేగడ మట్టి తెచ్చుకోవచ్చు నల్ల మట్టి తెచ్చుకోవచ్చు ఎర్రమన్ను మాత్రం ఉండదు ఎందుకంటే ఎర్ర మన్ను వీటికి పనిచేయదు ఇంకో దాన్ని పనిచేస్తుంది అది వేరే వీడియోలు నేను చెప్తాం ఆ నల్ల మట్టి తెచ్చుకోవచ్చు లేదా మట్టి అంటాం చెరువులు ఉన్నాయనుకోండి ఈ వర్షానికి కొట్టుకొని వస్తాయి కదా కొట్టుకొని వచ్చినప్పుడు ఆ మట్టి ఉంటుంది అదైనా తెచ్చుకోవచ్చు లేదా చెరువు ఒడ్డున ఉండేటువంటి మట్టి అదైనా తెచ్చుకోవచ్చు వేది లేకపోతే మన సిటీలో ఉండేది ముల్తాన మట్టి తెచ్చుకోవచ్చు దీన్ని తీసుకొని వచ్చి నైట్ మీరు పడుకునేటప్పుడు ఒక మగ్గులో మగ్గు తీసుకున్నందులో ఈ మట్టి పెట్టేసి నీళ్లు పోయండి నీళ్లు పోసి నానబెట్టాలి దాన్ని పూర్తిగా డైరెక్ట్గా దాన్ని అప్లై చేయకూడదు ఎప్పుడు నానబెట్టేస్తే దాంట్లో ఉండేటువంటి కెమికల్స్ కానీ ఇన్ఫెక్టివ్ ఏజెంట్స్ కానీ ఏదైనా సరే ఇన్ఫెక్షన్ చేసేటువంటి పదార్థాలు ఇటువంటి ఏదైనా ఉంటే అది పోతాయి పూర్తిగా ఇప్పుడు మనం నల్ల మట్టి తెచ్చుకోండి నల్ల మట్టి తెచ్చుకోండి పొలాల నుంచి అని చెప్తున్నాం కదా అన్నింటిలో కెమికల్ వాడుతున్నారు కదా పూర్తిగా పురుగు మందులు వాడుతున్నారు కదా మరి దాన్ని తెచ్చుకుంటే స్కిన్ మీద ఎఫెక్ట్ అవుతుంది కదా ఆ ఎఫెక్ట్ లేకుండా ఉండాలంటే మనం తెచ్చి నీళ్ళలో నానబెట్టాలి దాన్ని నీళ్ళలో నానబెడితే అవన్నీ పైకి వచ్చేస్తాయి పోతాయి అది పూర్తిగా పోద్ది ఎందుకంటే మట్టి ఎప్పుడు ఉంచుకోదు క్లీన్ చేయాలి ఒక ఇప్పుడు ఇన్ని కెమికల్స్ కొడుతున్నారు మరి అదే పొలాల్లో వాళ్ళు తిరుగుతారు కదా అదే మట్టిలో తిరుగుతూ ఉంటారు కదా మరి వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ రావాలి కదా కానీ రావు ఎందుకంటే అది కేవలం అంటుకొని ఉంటుంది మట్టి యాక్చువల్గా నీళ్లు పడగానే పోతుంది అంత పవర్ఫుల్ ఉంటుంది మట్టి అనేది వదిలేసుకుంటుంది దాన్ని న్యాచురల్ కాని వాటిని పట్టుకోదు మట్టి ఎప్పుడు కాబట్టి మీరు భయపడాల్సిన పని లేదు ఈ మట్టిని తీసుకొని వచ్చి దాన్ని కొంచెం నీళ్ళలో నానబెట్టి పొద్దున్న లేచి ఆ నీళ్లు బారు పోసేసండి దాంట్లో ఉన్నటువంటిది అవి మలిన పదార్థాలు కానీ విష పదార్థాలు కానీ అన్నీ పోతాయి ఇప్పుడు ఉండేటువంటి మట్టి ఫ్రెష్ మీకు హెల్దీగా పనిచేస్తుంది దాన్ని తీసుకొని మీకు ఉన్నటువంటి ప్రాబ్లం ఎక్కడ చేతులు అనిపించింది అనుకోండి దానికి పూర్తిగా పెట్టాలి కాస్త తిక్కుగా పెట్టండి పల్సగా కాకుండా తిక్కుగా పెట్టేసి మీరు ఎండలో కూర్చోవడం కానీ లేదా నీడలో కూర్చుంటే బెటర్ అంటాం మంటలకు మాత్రం నీడలో కూర్చుంటే ఆరడానికి టైం ఎక్కువ పడుతుంది మీకు ఆ మంటలు అనేవి చాలా ఈజీగా తగ్గిపోతాయి ఎందుకంటే నీడలో కూర్చున్నప్పుడు మీ నర్వ్ ఎండింగ్స్ ఏదైతే ఉంటుందో వాటి మీద ఎఫెక్ట్ పడుతుంది ఆ ఎఫెక్ట్ పడ్డం వల్ల కాస్త శమనం వస్తుంది కాస్త రిలీఫ్ వచ్చేస్తుంది కంఫర్ట్గా అనిపిస్తూ ఉంటుంది అదే నొప్పులు ఉన్నాయనుకోండి నొప్పులు ఉన్నవాళ్ళు ఎండలో కూర్చోవాలంట మరీ మెట్ట మధ్యాహ్నం కాదు నీరు ఎండలో కూర్చోవాలి లైట్గా ఎండబడే దాంట్లో కూర్చోగలిగితే మీకు నొప్పులు తగ్గుతాయి చుట్టూ అని చెప్పాం కదా మనం ఈ గోరు చుట్టూ వాపు రావడం అనేది దానికి మీరు ఇది మట్టి పెట్టేసుకొని తిక్కుగా పెట్టేసుకుని మీ పని మీరు చేసుకోవచ్చు దానికి ఎండలో కూర్చోవద్దు నీళ్ళలో కూర్చోవద్దు ఫ్యాన్ కింద కూర్చున్నా సరిపోద్ది ఏం జరుగుతుంది ఇది యూజ్ చేయడం వల్ల మీకు ఎక్కడైతే మీరు అప్లై చేస్తారో అక్కడికి బ్లడ్ సర్కులేషన్ పెరుగుతుంది రక్త ప్రసరణ అనేది పెరుగుతుంది ఎందుకంటే ఇక్కడ సపోజ్ ఇక్కడ మీకు దురద ఉంది సారీ మంట ఉందని చెప్పి ఇక్కడ అప్లై చేశారనుకోండి ఇక్కడ మాత్రం అప్లై చేస్తున్నారు మిగతా పార్ట్ ఖాళీగా ఉంటుంది దాంతో ఏమవుతుందంటే మిగతా బాడీ కన్నా కూడా ఇక్కడ ఉండేటువంటి పార్ట్ ఎక్కువ అంటే చల్లదనం ఎక్కువ వస్తుంది ఇక్కడికి చల్లగా అయ్యేసరికి బాడీ ఏం చేస్తుంది మొత్తం టెంపరేచర్స్ కామన్గానే మెయింటైన్ చేయాలి కాబట్టి ఇక్కడ ఏదో చల్లగా అయిపోతుంది ఏదో అప్లై చేశారు కాబట్టి అక్కడికి వెళ్ళి మళ్ళీ టెంపరేచర్ నార్మల్ చేయాలి అని బాడీ ఆలోచించి మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ అంతా అక్కడికి వస్తుంది అక్కడికి రావడం వల్ల మనకున్నటువంటి ప్రాబ్లం దేనివల్ల ఆ ప్రాబ్లం వచ్చి డ్రైన్ అయిపోతుంది అంటే బ్లడ్ అక్కడ వచ్చి అక్కడ ఉండదు కదా అక్కడికి వచ్చి మళ్ళీ తీసుకొని వెళ్ళిపోతుంటుంది ఇలా తీసుకొని వెళ్ళిపోయే దాంట్లో మీకు నొప్పి ఉంటే లాక్టిక్ యాసిడ్ మెలిక్ యాసిడ్ అసిరిక్ యాసిడ్ ఇటువంటి యాసిడ్స్ ఉంటాయి ఆ యాసిడ్స్ డ్రైన్ అయిపోతాయి మీకు మంటలు పుడుతున్నాయి అనుకోండి ఆ న్యూరైటిస్ అంటాం నర్వస్ పైన ఉండేటువంటి ఎండింగ్స్ అవి ఇరిటేట్ కావడం వల్ల మీకు వస్తూ ఉందన్నమాట డెండ్రన్స్ వాటిని రిలీఫ్ రావడానికి బ్లడ్ సర్క్యులేషన్ పరంగానే వాటికి కావాల్సినటువంటి సఫిషియంట్ ఆక్సిజనేషన్ వస్తుంది దాంతోపాటు న్యూట్రిషన్ సప్లై కూడా వస్తుంది కాబట్టి ఈజీగా రిలీఫ్ వచ్చేస్తుంది ఇంతకన్నా ఇంకేం కావాలి ఏ మందు పడితే వస్తుంది ప్లస్ ఏ సర్జరీ చేస్తే వస్తుంది న్యాచురల్గా జరిగిపోతూనే ఉంటుంది చాలా ఫాస్ట్గా ఉంటుంది కాకపోతే రోజు వాడాను రెండు రోజులు వాడాను నాకు నాకు రిలీఫ్ రాలేదు అని మీకు ఓపిక లేకపోతే మనం ఏం చేయలేము ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ రిలీఫ్లు వచ్చేటివి రోజుకు పొద్దున సాయంత్రం టూ టైమ్స్ మరీ సివియర్గా ఉందనుకుంటే మూడు సార్లు కూడా పెట్టుకోవచ్చు ఆరిపోయిన దాకా ఉండాలి ఆరిపోయిన తర్వాత చన్నీళ్ళతో కడిగేయండి వేడి నీళ్ళతో కాదు నొప్పులుంటే మాత్రం వేడి నీళ్ళతో కడగాలి మంటలుంటే మాత్రం చన్నీళ్ళతో కడగాలి ఇలా కానీ చేయగలిగితే మీరు ఆ సమస్య నుంచి బయటపడవచ్చు మీరు ఒండ్రు మట్టి లేకపోతే నల్ల మట్టి నల్లరేగడ మట్టితో కంపేర్ చేసుకుంటే ముల్తాని మట్టి అనేది చాలా లైట్ ఉంటుంది అది చాలా తొందరగా డ్రై అయిపోద్ది దానివల్ల రిజల్ట్ అనేది అంత ఫాస్ట్గా రాదు అందుకని చాలా తిక్కుగా పెట్టాలి ఈ ప్లేస్కి పెట్టాలంటే ఒక కేజీ వాడమని చెప్తాం మేము అది కూడా డ్రై అయిపోద్ది చాలా తొందరగానే కానీ ఏది అవైలబుల్ లేనప్పుడు ఇంకా అది వాడుకోవడమే తప్పదు మనం కాబట్టి మట్టే మనిషికి మిత్రుడు గుర్తుపెట్టుకోండి మట్టే కదా భూమి ఉంది కదా మన కాళ్ళ కింద పడి ఉంటుంది కదా అని మాత్రం అనుకోవద్దు దాన్ని తీసుకొని గుండెల్లో పెట్టుకుంటే మీ గుండెని కూడా సేవ్ చేస్తుంది మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది కాదంటారా ఇది విన్న తర్వాత మీకు అనిపించట్లేదా కాబట్టి ఇంట్లో ఒక కేజీ మట్టి కూడా ఉండాలి మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫామ్ హౌస్లో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి తెచ్చి పెట్టేసుకోండి దానివల్ల నష్టం అయితే పట్టదు ఖచ్చితంగా దాన్ని తీసి మీరు జాగ్రత్త పెట్టుకొని ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు చిన్న పిల్లలు చంటి పిల్లలు కూడా పెట్టవచ్చు పిల్లలకి అప్లై పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అప్లై చేస్తూ ఉంటాయి ఇప్పుడు డయాబెటిక్ న్యూరోపతి ప్రాబ్లం వస్తుంది అయ్యే సఫరైలో మంటలు మంటలు అంటూనే ఉంటారు అరిచేతులు అరికాళ్ళు విపరీతమైన మంటలు ఉంటాయి వాళ్ళకి ఇది వాడడం బెస్ట్ చాలా బాగా రిలీఫ్ వస్తుంది మేము చూసాం ఇటువంటి కేసులు కాబట్టి దీన్ని వాడడం వల్ల మనకు బెనిఫిటే ఉంటుంది కానీ నష్టమైతే లేదు సరేనా అలాగే మిత్రులర సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైనబాద్ జేబేటి కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవని ప్రకృతి ఆశ్రమానికి పొద్దున్న తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో రాగలిగితే మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు అలాగే మన ఆశ్రమంలో ఎటువంటి చికిత్సా విధానాలతో నయం చేస్తారో కూడా తెలుసుకోవచ్చు మీకు ఉన్నటువంటి సమస్య గురించి ఏదైనా సరే కింద కామెంట్ రూపంలో పెట్టండి దానికి మనం రిప్లై ఇద్దాం మనం కలవాల్సిన అవసరం లేదు మీరు కింద కామెంట్ రూపంలో పెడితే చాలు మేము డాక్టర్స్ గ్రూప్ ఉంటుంది మేము మీకు రిప్లై ఇస్తాం కాకపోతే వెనక ముందు అవుతుంది మీరు పెట్టంగానే మేము చూడాలి దానికి రిప్లై ఇవ్వాలి కదా సరేనా మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే